హాయ్ నమస్తే అరుణా రాయలసీమ వంటలకు స్వాగతం. ఈరోజు రవ్వ కేసరి చూపిస్తానండి. ఇది అమ్మవారి ప్రసాదానికి కూడా పనికొస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. బాంబే రవ్వ అంటారు కదా, అది చక్కెర, దానికి కావాల్సిన పదార్థాలండి. జీడిపప్పు, అది ఏలకల పొడి, జాపత్రి వేసి దంచిపెట్టుకున్నానండి. ఎండు ద్రాక్ష, నెయ్యి, పాలు, నీళ్ళు అండి. ఒక గ్లాసు పాలు పోసుకుంది, ఒక గ్లాసు రవ్వకు ఒక మూడు గ్లాసులు నీళ్ళు పడతాయి కాబట్టి మనం ఒక గ్లాసు పాలు పోసుకున్నాము, రెండు గ్లాసులు నీళ్ళు పోసి కాంచుకున్నామండి. ముందు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను, ఒక గ్లాసు పాలు పోసాను. అవి పొయ్యి మీద వాళ్ళ పొయ్యి మీద కాగుతూ ఉంటాయి. మనం రవ్వకు వేయించుకున్నాం రవ్వ అంతరేకే. అవి కాగుతూ ఉంటాయి. నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకున్నాము. ముందు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాము. కొంచెం నెయ్యి వేడెక్కని, అది వేసాం కదా, వేడెక్కిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు ముందు వేయించుకున్నాము. ఎందుకంటే ముందు వేయించుకున్న తర్వాత నెయ్యి ఎటు మిగులుతుంది కదా, ఆ నెయ్యిలో వేయించుకున్నాము రవ్వ. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకున్నాము సిమ్లో పెట్టి. అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి బాగా. ఇప్పుడు కిస్మిస్లు వేయించుకున్నాము. అవి తీసి పెట్టుకున్న తర్వాత రవ్వ వేయించుకున్నామండి. అది కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. బాగుంది వేయితే అది మనకు టేస్ట్ ఉంటుంది. బాంబే రవ్వది మీడియం సైజులో మీడియంలో పెట్టుకొని స్టవ్ వేయించుకోవాలి. మరి సిమ్లో పెట్టుకుని వేగదు కదా, మీడియంలో పెట్టుకున్నాము. కొంచెం మనకు రవ్వ వేయించుకునేదే లేట్ అవుతుంది, లేకపోతే అన్నీ మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. సింపుల్ కూడా ఏం పెద్ద, మనకు ఈ వస్తువులు కూడా పాలు కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. కాగిన పాలు పోస్తే తొందరగా ఉడికిపోతుంది. ఒక గ్లాస్ పాలు, రెండు గ్లాసులు నీళ్ళు అనేవి
రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తో కొలిచిపోసాను. అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మళ్ళీ వంట అదే కరిచకపోతుంది కింద. ఇప్పుడు ఇంకా అట్లా బాగా దగ్గర అయింది కదా, ఇప్పుడు ఇట్లా అయినప్పుడు చక్కెర పోసుకున్నాము. ఒక గ్లాసుకు 1.5 గ్లాస్ చక్కెర సరిపోతుందండి. గ్లాస్ రవ్వ తీసుకున్నామంటే 1.5 గ్లాస్ చక్కెర తీసుకుంటే సరిపోతుంది. కొంచెం చక్కెర కరిగిన తర్వాత ఇంకా యాలకుల పొడి, జీడిపప్పు వేసుకున్నాము. నేనే కలర్ వేయడం లేదండి, మనం ఇంట్లోకే కదా అని. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. కొంచెం చక్కెర కరిగిన తర్వాత మనం ఇప్పుడు యాలకుల పొడండి, అది నేను జాపత్రి వేసి దంచి పెట్టుకున్నాను. అది ఏదో అనుకునేది మళ్ళీ ఎర్రగా ఉందని. జాపత్రి అది జాపత్రి ఏలకలు వేసి 2 దంచి పెట్టుకున్నాను పొడి. జాపత్రి ఎందుకంటే అది కొంచెం మన గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా మంచిది అది, అందుకని వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కలిపేసుకున్నాము. అది కరివేపాకండి, నేను నెయ్యిలో కాంచి పైన వంచేసినాను. కాంచినప్పుడు మనం కరివేపాకు మెంతులు వేసుకుంటాం కదా, అది పై పైన వంచుంటే కరివేపాకు పడింది. బాగా సరిపోయిందండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగానూ అయిపోతుందండి. మనం పక్కనైనా పాలు కాంచి పెట్టుకున్నామంటే ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందు, అవి వేస్తున్నాను. ఇంకా స్టవ్ కట్టేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఆ నెయ్యి అంతా కలిసేట్టుగా కలుపుకున్నాము. సర్వింగ్ బౌల్ తీసుకొని చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. బాయ్.